సిగ్గుండాలి మీకు. అడుగుతుంది అడుగుందా, అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పరు మీరు? అడుగుతుందా, అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా మీకు? కాట్ల కుక్కలు అరుస్తారేంటి, మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? నేను ఎందుకు గ్రామ సింహాలు అన్నానో కూడా చెప్తా. ఒకసారి ఎక్కడో మన షూటింగ్ జరిగే టీవీ పెట్టి చూస్తామంటే సౌండ్ సరిగ్గా రావట్లా, ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ పక్కనేమో కుక్కలు తెగరుస్తున్నాయి, రెండు మ్యాచ్ అయిపోయింది. ఇదేంట్రా, వైసీపీ వాళ్ళ మౌ ఇట్లా మాట్లాడుతున్నామా? ఒక సైనిక్ బోర్డుకి మీరు ఎప్పుడైనా ఇచ్చి చచ్చారా మీరు ఎప్పుడన్నా? దేశ సరిహద్దుల కోసం పనిచేసిన సైనికుల కోసం మీకు 700 కోట్లు ఉన్నాయి కదా మీ అధినాయకుడికి. ఆయన ఎప్పుడైనా 1 కోటి రూపాయలు మీరు ఒక పిల్లికి బిచ్చవేయడం మేము చూడలేదమ్మా. మీ ఇప్పుడు దాకా వెళ్ళి తినే అన్నం కోసం మీరు కాకులను కూడా విసారు, మీరు అంత పిసనారులు, మీరు పినాసులు, మీరు మాట్లాడతారు మా గురించి? ఏదన్నా తగిలితే, ఏదన్నా అడిగితే గింజుకుపోతారు. వీళ్ళేమో మనల్ని వచ్చి కొట్టేయచ్చు, వీళ్ళు వచ్చి మనల్ని తిట్టేయచ్చు, పచ్చి బూతులు తిట్టేయచ్చు, మన మటుకు సార్ 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 అలాగే సార్ ఏం రాని పిచ్చి పచ్చి బూతులు సార్ సార్ నమస్కారం అలా అనవమ్మా, అస్సలు అనే ప్రశ్న లేదమ్మా. మీరు మీరు నువ్వు రండి రండి నిలబడద్దు రండి అందరూ అందరూ ఎనికి రాడుకోవాలి తమ్ముడు పిల్లలు మీరు